మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బ్లాక్ బస్టర్ ఎట్లా చెప్తున్నావు? బ్లాక్ బస్టర్ సూపర్ ఉంది. ఏమేమి కథలు తమ్ముని ఎలా ఉంది? ఏం చెప్తామన్న, ఓ పాత ఓల్డ్ కి కొత్త లేటెస్ట్ కి పెట్టేసినారు. సూపర్ అది అయితే. అది ప్రవాస నడిచాడు ఎట్టుంది? ఇంకా నెక్స్ట్ దాంట్లో చూడాలా. ఇప్పటికైతే సూపర్. సూపర్ సూపర్ సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ చెప్తారు అలా ఉంటది సినిమా. ఇంకా సూపర్ 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 ఎట్టుంది మన ఇండియన్ పురాణాలు, ఇండియన్ హిస్టరీ ఒక రేంజ్ లో చూపించినారు. యూనివర్సల్ హిస్టరీ కాబోతుంది ఈ సినిమా. అన్న ఒక్కటేందంటే చాలా ఓల్డ్ కి చాలా లేటెస్ట్ ఉంది. ఖచ్చితంగా చూడాల్సిన సినిమానే. చాలా బాగుంది, చాలా బాగుంది. మహాభారతం మేము అప్పుడు చూడలేదు కానీ ఇప్పుడు ఒక తరం మీద చూపించినారు. ఎలా సినిమా ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ ఎలా? సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగుంది. సబ్జెక్ట్ అయితే బాగుంది కానీ అర్థం చేసుకున్నాను. సబ్జెక్ట్ బాగుంది అంటే థాటే వేరు. అసలు సినిమా ఎక్స్పెక్టేషన్ సబ్జెక్టే వేరు. కెమెరాలు ఏమి అర్థం కాదు. చూడాల్సింది క్యాస్ట్ కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, నాని అందరూ వచ్చారు సినిమా. సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? నా హాలీవుడ్ రేంజ్ నా సినిమా. ఎలా చెప్తున్నా హాలీవుడ్ రేంజ్ అని విజువల్స్ అట్లున్నాయి నా సినిమాలో. టేకింగ్ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, శోభన, వాడు తమిళ సైడ్ విలన్ క్యారెక్టర్ విజయ్ దేవరకొండ కూడా విజయ్ దేవరకొండ లాస్ట్ లో వస్తాడు ఒక 5 మినిట్స్. కమల్ హాసన్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది? కమల్ హాసన్ ఎంట్రీ ఒక 15 మినిట్స్ తర్వాత ఉంటుంది అన్న. సినిమా స్టార్ట్ అయిన 15 మినిట్స్ తర్వాత ఉంటుంది. కథ ఎలా నచ్చింది మీకు? అంటే ఏ టైప్ అంటే ఓల్డ్ జనరేషన్ న్యూ జనరేషన్ లింక్ పెట్టాను. పురాణ మాడర్న్ లింక్ పెట్టాను. సినిమా సూపర్ అన్న. ఇండస్ట్రీ హిట్ నెంబర్ 1 సినిమా. ఎలా సినిమా బాగుంది అన్న? ఎట్లా ఎట్లా బాగుంది? సినిమా చూస్తున్నాం కదా మనకి ఇప్పుడు గుర్తుకో సాయంత్రానికి డార్లింగ్ మ్యాన్ కి పండగ పండగ సినిమా ఏదమ్ ఉంది. బాహుబలి మూవీ చూసారు? ఇది ఎలా ఉంది బాహుబలి మూవీ? బాహుబలి మూవీ రేంజ్ ఈ మూవీని కంపేర్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హిస్టారిక్ మూవీ, ఇది సైఫై మూవీ. ఈ జానర్ లో ఇది సూపర్ హిట్ మూవీ. ఇక్కడ ప్రభాసే కాదు చాలా నటులు ఉన్నారు. అంటే ఎవరు చూసారు ఎక్కువ నటులు? ఆబ్వియస్ ప్రభాస్ కోసం వస్తాం కదా బ్రో. ప్రభాస్ ఫ్యాన్ అంటే ప్రభాస్ కోసం వస్తాం కదా. ఎలా ఉంది సినిమా? సూపర్ బ్లాక్ బాస్టర్ బ్రో. అంటే ఫ్యాన్ అని చెప్తున్నావా లేకపోతే ఒరిజినల్ చెప్పు? ఒరిజినల్ మీరు చూడండి, మీరు చూస్తే మీకు తెలుసు. అది అంటే ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. ప్రతి క్యారెక్టర్ చేస్తారు. లాస్ట్ లో పులిసులు మామూలు ఉండవు, పగిలిపోతే లాస్ట్ 30 మినిట్స్ మామూలు ఉండవు. చూస్తే మైండ్ బ్లోయింగ్. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా యావరేజ్ ఉందా, సెకండ్ హాఫ్ బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ క్లైమాక్స్ ఇంకా గూస్ బంప్స్ ఇంకా క్లైమాక్స్ అంతా బాగుంది. అంటే ధర్మరాజు ఏం చేసినాడు, ఎవరు ఏం చేసినారు అని మొత్తం సినిమా అంతే. పాత పుట్టిన భూమి ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు అంతమైంది, అంత మించి సినిమా ఏంది లేదు. సినిమాలో ఎంతమంది హీరో ఉన్నారు, ఎంతమంది కథానాయకులు ఉన్నారు? 5 మంది ఉన్నారు హీరోలు మొత్తం. అంటే బాస్ చూడాల్సిన సినిమా బాస్. అంతకన్నా ఏం చెప్పకూడదు. ఎలా ఉందన్న సినిమా? నేను అసలు ఏదో అనుకున్నాం, ఏదో ఉంది ప్రభాస్ మూవీ కాబట్టి చూడడానికి వచ్చాం. పర్లేదు. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్? ఫస్ట్ హాఫ్ కొంచెం ఏదో అదాలా ఉంది. సెకండ్ హాఫ్ కొట్టుకొచ్చేది లేదు. నాట్ బ్యాడ్. ఎలా ఉంది బ్రదర్? లాస్ట్ ఫైట్ అమేజింగ్. లాస్ట్ ఫైట్ అమేజింగ్. మూవీ అంతా నార్మల్గా ఉంది. లాస్ట్ ఫైట్ అమేజింగ్. సూపర్ ఉంది. క్లైమాక్స్ ఎక్సలెంట్ ఉంది. ఇంకా నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఖచ్చితంగా అందరూ చూడాలని కోరుకుంటున్నాను ప్రభాస్ ఫ్యాన్ గా. సినిమా ఎలా ఉంది? సూపర్ ఉంది అన్న. సెకండ్ పార్ట్ రేటింగ్. లాస్ట్ లో ఎండింగ్ కమల్ హాసన్ ఇంట్రెస్ట్. సూపర్ 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 సూపర్. సినిమాలో బాగుంది. ఫారవై సూపర్ 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 అన్న. సూపర్ సినిమా. ఇలాంటి సినిమాలో ఉంది బాగుంది బాగుంది బాగుంది. వేరే సినిమాలో బాగుంది. Thank you.
మా అన్న కొట్టా అంటే మళ్ళీ మా అన్న తీరాలో బాగుంది. సినిమా బాగుంది బాగుంది అన్న, ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. సినిమా బాగుంది అన్న, సినిమా బాగుంది బాగుంది. పార్ట్ టూలో, పార్ట్ టూలో ఇప్పుడైతే బాగుంది సినిమా. సూపర్ సార్, సూపర్ కేక. రాజమౌళి చెప్పిన విధంగా కర్ణుడి రథం విధం ఆ క్యారెక్టర్ ఆయన అది ఆ విధాన్ని ఆ క్యారెక్టర్ ని పోషించే విధంగా కర్ణుడి రూపంలో ఒక ప్రభాస్ తప్ప ఎవరు పోషించలేరు. భయంకర ఉంది, సూపర్ ఉంది, సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో వెళ్ళింది కానీ క్లైమాక్స్ పీక్స్ ఇచ్చేసి. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అనుకుంటున్నారు? నెక్స్ట్ పార్ట్ కూడా సినిమాలో చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. సినిమాలో దుమ్ములు చెప్పినారు అన్న. సినిమాలో సినిమా సూపర్ ఉంది. సినిమా ఈ సినిమా నాగార్జున డైరెక్షన్ చాలా బాగా తీశారు. సెకండ్ హాఫ్ లో అసలు ప్రేక్షకులందరినీ కూడా సినిమా అట్టే నిలబెట్టేస్తుంది. కర్ణుడు పాద లాస్ట్ కర్ణుడుగా చూపించడం కూడా ప్రభాస్ ఎక్సలెంట్ ఉంది. సినిమా ఎక్కడ ఆ వరల్డ్ లెవెల్ లో తీసాడు సినిమాని. సూపర్ డూపర్ హిట్ సినిమా ఇది. కథానాయకులు ఎంత మంది ఉన్నారు, ఎవరు ఉన్నారు? ఇప్పుడు లాస్ట్ ఫైనల్ లో కమల్ హాసన్ అవపడతాడు. అమితాబ్ బచ్చన్ వచ్చి ఈయన ఎవరు చూస్తారు సినిమాలు ఎక్కువ? ప్రభాస్ ఫ్యాన్స్. సూపర్, అది సినిమా కాదు మాస్టర్ పీస్. సినిమా ఎలా ఉంది? సూపర్. లాస్ట్ 15 నిమిషాలు బాగుంది, ఎంటర్టైన్ ఉంది. లాస్ట్ 15 నిమిషాలు మాత్రం పగిలిపోద్ది థియేటర్. సినిమా సూపర్ డూపర్ హిట్ అన్నా. సూపర్ సినిమా బాగుంది. సూపర్ ఉందండి సినిమా, చాలా బాగుంది సినిమా. సూపర్ ఉంద.